प्रियतम मुख्यमंत्री वर्य वैएस जगनमोहन रेड्डी सार वारी रायचूटि निजर्ज प्रजल तरफ मनवी सार रायचूटि खचिता जिस्टार आशिस्म सार प्रजल को जगनमोहन रेड्डी सार पुलिवेंदर तरह रायचूटि मेदने इष्टपड़ो दिवंगत नेता राजशेखर रेड्डी सार रायचूटि अंटे अत्यंत प्रीति चूसेवा प्रात बै एलक्षन इल्लू डोर टू डोर तिगी प्रचार राजशेखर रेड्डी सार प्रती एलक्षन रायचूटी एलक्षन आ बूत वैज तिगे पे प्रति एलक्षन गेल सर मेमूर लेने लोटू रायचूटी एंत उदने अंदर प्रजल लेने ओडिपिन रोज उ सर फस्ट टाइम रेल तुम एलक्षन रायचूटी प्रचारा की राकंड फस्ट टाइम रेल तुम मन एमएलए श्रीकांत रेड्डी गारु फस्ट टाइम सार गेल అప్పుడు నుంచి 2009 నుంచి కూడా కంటిన్యూ గా మీ పేరు చెప్పుకొని ప్రజలంతా కూడా ఎమ్మెల్యేని మీ కానుగా ఇస్తాంట సార్ ప్రస్తుతానికి మనకు రాయచూటి డెవలప్‌మెంట్ కు ఎన్నో 2300 కోట్లు అభివృద్ధికి కూడా మన ఎంపీ గారు మిథున్ రెడ్డి గారు అయితేనేమి మన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు అయితేనేమి మన శ్రీకాంత్ రెడ్డి గారు రాయచూటి నియోజకవర్గం కోసం రాత్రింబగళ్ళు కూడా కష్టపడి పని చేస్తున్నారు సార్ మీరు రాయచూటిని ఖచ్చితంగా జిల్లా చేస్తారని రాయచూటి ప్రజల తరపున అందరి తరపున ప్రజలు కూడా ఆశిస్తున్నారు సార్ మనకు రాయచూటి అయితే సెంటర్ కూడా సార్ రాజంపేట అయితే చాలా లాంగ్ అవుతుంది రాయచూటి అయితే రాయంపేట కొడూరు కు సెంటర్ అవుతుంది పీలేరుకు సెంటర్ అవుతుంది మదనపల్లికి సెంటర్ అవుతుంది తమ్మల్లపల్లికి ఇది సెంటర్ అవుతుంది సార్ రాయచూటి పాయింట్ రాయచూటిలో కూడా గవర్నమెంట్ ల్యాండ్స్ అన్ని కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి దానికి డెవలప్‌మెంట్ కూడా జిల్లా చేస్తే కూడా అన్ని ఆఫీసులు కూడా ఇక్కడ మన గవర్నమెంట్ ల్యాండ్స్ లోనే వేసుకునే దానికి సౌకర్యం ఉంది సార్ మా ఎన్హెచ్ కూడా మనకు రాయచూటి మీదగానే ఇట్లా బెంగళూరు అయితేనేమి ఇట్లా చిత్తూరు అయితేనేమి ఇట్లా మెడ్రాస్ అయితేనేమి అన్నోటి కూడా ఈ రహదారులు కూడా రాయచూటి మీద గాని అన్నిటికి బాగున్నాయి సార్ శ్రీకాంత్ రెడ్డి సాయశక్తుల కృషి చేస్తున్నారు సార్ రాయచూటి జిల్లా చేయడానికి మన ఎంపీ గారు కూడా చేస్తున్నారు సార్ ఖచ్చితంగా మీరు ఇప్పుడు 2003 కోట్ల 2300 కోట్లు రాయచూటి అభివృద్ధికి గాను కూడా ఇచ్చిందారు సార్ చాలా సంతోషంగా ప్రజలందరూ కూడా మా సీఎం కాబట్టి ఇచ్చినాడు అనే విధంగా అనుకుంటారు శ్రీకాంత్ రెడ్డి సాయశక్తుల కృషి చేసి రాయచూటిని జిల్లా చేసుకుంటాడని కూడా ప్రజలందరూ కూడా అనుకుంటారు సార్ మరి రాయచూటి మీద మీకు కూడా నాలతో పాటి మీకు కూడా ఇష్టం ఉండదనేది మన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మైనారిటీస్ కి ఇచ్చినారు సార్ మైనారిటీస్ కి ఇచ్చిన దానికి మీరు ఎలక్షన్ లో వచ్చి మాట చెప్పారు మాట చెప్పిన వెంటనే మిగిలిన కాన్స్టిట్యూషన్ లో కూడా మైనారిటీస్ ఉన్నారు అయినా కూడా మీకు కూడా నాన తో పాటి రాయచూటి మీద ప్రేమ ఉండబట్టే ఎమ్మెల్సీ కూడా ఇచ్చినారు సార్ ఖచ్చితంగా మీరు రాయచూటిని జిల్లా చేస్తారని ప్రజలందరూ ఆశిస్తారు సార్ చేస్తారని కూడా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్